అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాత్. నా ప్రేమన సోదర మహాశివులారా, మిత్రులారా, అల్హమ్దులిల్లాహ్, చాలామంది రమదాన్ యొక్క నెలలో పవిత్రమైన ఖురాన్ యొక్క పఠనం చేస్తూ ఉంటారు. ఎవరైతే ఖురాన్ యొక్క పఠనం చేస్తున్నారో వాళ్ళు తెలియకుండా ఒక తప్పు చేస్తున్నారు. ఆ యొక్క తప్పు వలన వాళ్ళు ఎంత ఖురాన్ చదివినా కూడా వాళ్ళకి కొంచెం కూడా ఖురాన్ చదివిన పుణ్యం లభించదు. ఇప్పుడు మీరు గమనించవచ్చు, మేము ఏమి తప్పు చేస్తున్నామో, దేని వలన మాకు ఖురాన్ చదివిన పుణ్యం లభించదు అని చెప్పి. నా ప్రేమన సోదర మహాశివులారా, ఈ యొక్క తప్పు మీరు కావాలని చెయ్యరు, మీకు తెలియకుండానే జరిగిపోతుంది. అదేవిధంగా మీరు ఇలా చేయడం వలన మీరు ఎన్నిసార్లు ఖురాన్ చదివినా, ఎన్ని ఖురాన్లు కంప్లీట్ చేసినా కూడా మీకు ఖురాన్ చదివిన పుణ్యం లభించదు. ముందుగా మనం గమనిద్దాము, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్లో ఇలా తెలియజేశారు, ఎవరైతే ఖురాన్ని చదువుతారో వాళ్ళకి ఒక్కొక్క అక్షరానికి బదులుగా ఒక్క పుణ్యం లభిస్తుంది. అల్లాహ్ యొక్క కరుణ వలన దానికి 10 పుణ్యాలు కూడా లభిస్తాయి. ఇది మామూలు రోజుల్లో ప్రవక్త గారు చెప్పారు. కానీ రమదాన్ యొక్క నెలలో ప్రతి పుణ్యానికి కూడా 7 నుండి 70% పుణ్యాలు లభిస్తాయి. ఇప్పుడు ఎవరైతే ఖురాన్ మజీద్ చదువుతున్నారో, ఖురాన్ యొక్క పఠనం చేస్తున్నారో, వాళ్ళకి ఒక్క అక్షరానికి బదులుగా 700 పుణ్యాలు అల్లాహు తాలా ప్రసాదిస్తున్నారు. అందుకనే ఎక్కువగా రమదాన్ యొక్క నెలలో ఖురాన్ యొక్క పఠనం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం, రమదాన్ యొక్క నెలలో ఖురాన్కి చాలా ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్నది. ఇప్పుడు మనం తెలుసుకుందాము మనం చేస్తున్న తప్పు ఏమిటి అన్నది. ఆల్రెడీ నేను ఒక హదీస్ మీ అందరికీ తెలిపాను, ఆ యొక్క హదీస్లోనే మనకి అర్థం కూడా తెలుస్తుంది. అంటే చాలామంది ఖురాన్ అయితే చదువుతారు, చదువుతూ చదువుతూ ఉపవాసంలో ఉండి లేదంటే అలసిపోయి ఖురాన్ ఎలా అయినా సరే 1, 2, 3 ఖురాన్లు కంప్లీట్ చేయాలి అని వాళ్ళు ఉత్సాహంతో లేదంటే పట్టుదలతో చదువుతూ ఉంటారు. చదువుతూ చదువుతూ వాళ్ళకి ఆయాసం వచ్చి లేదంటే అలసట వచ్చి వాళ్ళు లోపలే చదువుకుంటూ ఉంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను చదివి వినిపిస్తున్నాను, వినండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీమ్ మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబ్దు ఇయ్యాక నస్తయీన్. ఇలా చదువుతూ చదువుతూ ఒకేసారి వాళ్ళు ఎలా చేస్తారంటే, వాళ్ళు చదివే యొక్క శబ్దం బయటికి రాకుండా పోతుంది, అంటే సైలెంట్ అయిపోయి వాళ్ళు మనసులో లోపలే చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు చదివే ఏ పదము కూడా, వాళ్ళు చదివే ఏ శబ్దం కూడా బయటికి వినిపించదు, వినిపించకుండా లోపలే చదువుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు గనక వెళ్ళి అడిగితే మీరు ఖురాన్ చదువుతున్నారా అంటే, అవును చదువుతున్నాను కానీ లోపల చదువుకుంటున్నాను అంటారు. కానీ మీరు గమనిస్తే గనక వాళ్ళు లోపల చదివినట్టు కాదు. ఎందుకు అంటే ఖురాన్ చదవడానికి పుణ్యం ఎలా లభిస్తుంది, ఎప్పుడైతే వాళ్ళు చదివిన శబ్దం బయటికి వస్తుందో, గట్టిగా రాకపోయినా కాస్త కూస్త అన్న రావాలి. ఉదాహరణకి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీమ్ మాలికి యౌమిద్దీన్, ఇలా చాలా తక్కువ శబ్దంతో అయినా సరే ఖురాన్ చదవవచ్చు. అంతే తప్ప అసలు మనం చదివే యొక్క శబ్దం బయటికి రాకపోతే ఖురాన్ చదివిన పుణ్యం మనకి లభించదు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తప్పును గమనించుకోవాలి. నేను వీడియోలో ముందుగానే చెప్పాను, ఈ యొక్క తప్పుని మీరు తప్పుగానే భావించరు అని చెప్పి. ఎవరైతే ఇలా లోపల ఖురాన్ చదువుకుంటూ ఉంటారో వాళ్ళకి ఖురాన్ చూసిన పుణ్యం లభిస్తుంది, ఖురాన్ని ముట్టుకున్న పుణ్యం లభిస్తుంది. కానీ ఖురాన్ చదివిన పుణ్యం ఏదైతే ఉందో అది లభించడం అది అల్లాహ్కి మాత్రమే తెలియాలి. కానీ ధార్మికంగా మనకి కనిపించే విధంగా చూస్తే గనక వాళ్ళకి ఎటువంటి పుణ్యం కూడా లభించదు. అందుకని ఎవరైతే ఖురాన్ చదువుతున్నారో, రమదాన్ నెలలో ఎక్కువగా ఖురాన్ యొక్క పఠనం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా, ఎవరైతే ఖురాన్ చదువుతున్నారో వాళ్ళు ప్రతి అక్షరం కూడా వివరంగా చదవడానికి, అర్థమయ్యే యొక్క విధంలో చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి వాయిస్ మెసేజ్ చేయవచ్చు. ఇన్షాల్లా మీకు తగిన సమాధానం తప్పకుండా దొరుకుతుంది. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.